ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్సు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఈ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు విద్యార్థులపై శని యొక్క ప్రతికూలత తొలగాలి అంటే శనివారం నాడు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు బహుళ దశమి. ఇది పునఃప్రయత్నాలకి, శుభకార్యాలకి బాగా పనికి వస్తుంది. అలాగే నూతన ప్రయత్నాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా కార్యాలలో జాప్యాలని తొలగిస్తుంది, వేగవంతమైనటువంటి విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ శతభిషం నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి విజయాన్ని దగ్గర చేస్తుంది. నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగినప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు రుణ ఒత్తిడిని తగ్గిస్తాయి, ఆదాయాన్ని పెంచుతాయి. నూతన ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. శుభవ్యయం ద్వారా ఆనందం లభిస్తుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. శుభ కార్య నిర్వహణలో శక్తిని పెంచుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకి పరిష్కారాలు లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సంకోచాలు విడిపోతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఆధిక్యతకై పోరు కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి లావాదేవీల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి విజయాన్ని తెచ్చిపెడతాయి. మానసిక ప్రశాంతతను పెంచుతాయి. చిరాకుల్ని దూరం చేస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. లాభాలను తెచ్చిపెడతాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు కొనసాగుతాయి. ఉద్యోగపరమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చిరు సమస్యల్ని అధిగమించలేకపోతారు. ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రతికూలత కొనసాగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, విజయాన్ని దగ్గర చేస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడతాయి. సంతోష సంఘటనల్ని
ఆహ్వానిస్తాయి. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ తత్తరపాటు సంఘటనలు కొనసాగుతాయి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక వ్యయం పెరుగుతుంది. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసి ఆకస్మిక విజయాల్ని కలిగిస్తుంది. నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు జాప్యంతో విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు తులరాశి వారిని పరిశీలించినట్టయితే శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆకస్మిక వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహంలో సంతోష సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార రీత్యా ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ప్రయత్నంతో సుసాధ్యపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాలని దూరం చేసి విజయాన్ని దగ్గర చేస్తాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు విజయాన్ని తెచ్చిపెడతాయి. శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా ముందంజ వేయగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినర్శని ద్వారా ఏర్పడేటువంటి అపజయాల్ని దూరం చేసి విజయాన్ని దగ్గర చేస్తాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో మంచి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రీత్యా కూడా విస్తరణలు వంటివి ఏర్పడతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. స్త్రీలు నూతన వస్తువుల ద్వారా ఆనందాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. కుటుంబంలో ఆనందం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం ధైర్యాన్ని పెంచుతుంది. పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పుష్టికి దోహదపడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలను హెచ్చరి చూస్తారు. వృత్తిరీత్యా కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగరీత్యా చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. గృహ విషయాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. అర్ధాశ్రమ గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యంతో కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. శత్రులపై విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాలని పోగొట్టి విజయాలను దగ్గర చేస్తాయి. సాహసోపేతమైనటువంటి విజయాలు చేకూరుతాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. మానసిక ఉత్తేజం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి.
వ్యాపార సంబంధ బంధవ్యాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో కూడినటువంటి పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసి వ్యయాన్ని నియంత్రించగలుగుతుంది, ఆదాయాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం శతభిషం నక్షత్రం. దీని అధిదేవత వరుణుడు. నక్షత్రాధిపతి రాహు. శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. రాహు అనుకూల పరిస్థితుల్లో జాతకరీత్యా ఉన్నప్పుడు అఖండమైనటువంటి రాజయోగాన్ని కలిగించడంలో చాలా సమర్థుడు. ఈ శతభిషం నక్షత్రంలో చేసేటువంటి మినుముల దానం రాహు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, ఆకస్మిక విషయాల్ని కలిగిస్తుంది. ఈ శతభిషం నక్షత్రంలో చేసేటువంటి ప్రయాణాలు మంచి అనుకూలతని పెంచుతాయి. వివాహ విషయాన్ని పరిశీలించినట్టయితే వధూవరుల ఇద్దరిది కూడా శతభిషం నక్షత్రం అయితే ఇది వివాహానికి యోగ్యత కలిగిస్తుంది. ఇక ఈ రాహు ప్రీతి కోసం ఈ శతభిషం నక్షత్రంలో ధరించేటువంటి రత్నం గోమేధికం. ఈ రత్నధారణ ద్వారా రాహు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది, విజయాలు దగ్గరవుతాయి. విద్యార్థి దశలో శని యొక్క ప్రతికూలత ఏర్పడినప్పుడు, ముఖ్యంగా జాతకరీత్యా శని యొక్క ప్రతికూలత కొనసాగుతున్నప్పుడు, దశరీత్యా కానీ అంతర్దశరీత్యా కానీ లేదా గోచారరీత్యా ప్రతికూలత ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా శ్రద్ధ తగ్గుతుంది చదువు మీద, అలాగే ఏకాగ్రత కూడా తగ్గుతుంది. తద్వారా ఉత్తీర్ణతలో లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు శని యొక్క ప్రతికూలత తొలగాలి అంటే విద్యార్థులు ఎటువంటి ప్రక్రియలు చేపట్టి ఈ ప్రతికూలతని తొలగించుకోగలరో పరిశీలిద్దాం. విద్యార్థులు చదువులో బాగా రాణించాలంటే కష్టపడి చదవాలి, జ్ఞాపక శక్తిని పెంపొందింప చేసుకోవాలి. శని యొక్క ప్రతికూలతను తొలగించుకోవడం ద్వారా విద్యార్థులు చదువులో ముందంజలో ఉంటారు. చదువుల పట్ల ఆసక్తి, జ్ఞాపక శక్తి వృద్ధికి, పరీక్షల్లో విజయం సాధించడానికి శని ప్రతికూలతని నివారించుకోవాలి. విద్యార్థులు ప్రతి మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి సింధూరాన్ని నుదుటిన ధరించాలి. మెడలో ఆంజనేయ స్వామి రూపుని ధరించడం కూడా మంచిది. విద్యార్థులు చదువుకునేటువంటి గదిలో గణేష కుమారస్వామ్యులతో కూడినటువంటి శివపార్వతుల చిత్రపటం తప్పక ఉన్నట్టయితే మంచి చదువు లభిస్తుంది. విద్యార్థులు స్నానాధికారాన్ని పూర్తి చేసుకున్న తర్వాత సూర్యుడికి నమస్కరించాలి. చదువుకునే గది గోడలకి ఆకుపచ్చ రంగు ఉంటే మంచిది. పుస్తకాలను ఉంచేటువంటి అల్మారా బ్యాగుల్లో దుర్గాదేవి, సరస్వతి, వినాయకుడు, దక్షిణామూర్తి చిత్తరులని ఎల్లప్పుడూ ఉంచినట్టయితే జ్ఞాపక శక్తి కొనసాగుతుంది. విద్యార్థులు శనివారం నాడు తప్పనిసరిగా తలస్నానం చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పశ్చిమ దిక్కుకు అధిపతి అయినటువంటి శనీశ్వరుడికి సాయం సమయంలో పశ్చిమ దిక్కు వైపునకి తిరిగి నమస్కరించినట్టయితే శని యొక్క ప్రీతి ఏర్పడుతుంది. తద్వారా విఘ్నాలు దూరమవుతాయి, విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలోని విశేషాలు. ఇప్పుడు గ్రహఫలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. శివుడు అనుగ్రహ ప్రదాత. శివ అనే రెండు అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం. వాస్తుశాస్త్రంలో శివుని యొక్క స్థానం ఆద్యంతము కూడాను విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తోంది. ఒక గృహం నిర్మాణం చేయాలి అంటే శివ ఆజ్ఞ లేనిదే ఆ గృహ నిర్మాణం సాగదు. శివుని ఆజ్ఞ ఉంటేనే కానీ గృహయోగం పట్టదు ఎవరికైనా. అందుచేతనే ఏ వ్యక్తి అయినా సరే గృహ నిర్మాణం చేసేటువంటి సందర్భంలో, శంకుస్థాపన సందర్భంలో కూడాను శివ కుటుంబ ఫోటోను పెట్టి శంకుస్థాపనాది కార్యక్రమాలు గనక నిర్వహించినట్లయితే ఆ గృహం త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. వాస్తుశాస్త్రరీత్యా శివుని యొక్క స్థానం ఈశాన్యం కాబట్టి ఆ ఈశాన్యాధిపతిని మనం అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో అనునిత్యం కూడాను ధ్యానం చేసినట్లయితే ఇంటిలో తప్పనిసరిగా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది. ఏ ఇంట శివాభిషేకం జరుగుతూ ఉంటుందో ఆ ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు
అనేక అభివృద్ధి పదంలోకి పయనిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా మరి శివలింగ ఆరాధనలో ఆద్యంత ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి లింగారాధన పాదరస లింగారాధన అన్నాం ఈ పాదరస లింగం తప్పనిసరిగా శివ పరమాత్మ యొక్క అనుగ్రహ కడాక్ష వీక్షణాలను ప్రసాదించడానికి వాస్తు శాస్త్రజ్ఞా కూడా అత్యధికంగా సహకరిస్తుంది ఈ పాదరస లింగాన్ని ఒక శుభ ముహూర్తన ఇంటి యొక్క ఈశాన్యంలో మీ యొక్క దేవతా మందిరంలో ఉంచుకొని ప్రతినిత్యం కూడాను ఏకాదశ ద్రవ్యాలతో గనక నమక చమక పారాయణాదులతో గనక అభిషేకార్చన చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం మీ ఇంటిల్లిపాదికి కూడా కలిగి తీరుతుంది సమస్త వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి శివలింగానికి ఆరాధన చేసేటువంటి సమయంలో ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె వీటిని తప్పనిసరిగా ఉపయోగిస్తాం వీటిని మనం పంచామృతాలు అంటాం పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము అని కదా శాస్త్రం ఈ ఈశానాధిపతి తప్పనిసరిగా ఈ యొక్క పంచామృతాలతో అభిషేకం గనక చేసినట్లయితే ఎంతటి అదృష్టాన్ని ఆ ఇంటి వారికి ప్రసాదిస్తాడో ఎవరి యొక్క అనుభవరీత్యా వారికే తెలిసి తీరుతుంది అంతేకాకుండా పాదరసానికి రసరాజము అనేటువంటి పేరు కూడా ఉంది ఇది సిద్ధమై మంత్ర పురస్సరంగా దేవతామూర్తుల రూపంలో నిర్మించబడి చైతన్య మంత్రాత్మకమై శివలింగ లక్ష్మీ గణేశ దుర్గా గణపతి మొదలైన రూపాలతో మలచబడినటువంటి విగ్రహం ఇంట్లో గనక స్థాపిస్తే ఆ ఇంట్లో సమృద్ధి సుఖశాంతులు పుష్కలంగా నెలకొంటాయి అని కూడా మనకు శాస్త్రం ధర్మ అర్థ కామ మోక్షాలనేటువంటి నాలుగు పురుషార్థాలు ఆ ఇంటి వ్యక్తికి సిద్ధిస్తాయి అని కూడా చెప్పవచ్చు వ్యక్తి జీవితంలో భౌతికంగా సుఖ వాతావరణం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి కలిగి తీరుతుంది విద్వాంసుడైనటువంటి ఒక పండితోత్తముని చేత శుభ ముహూర్తంలో పాదరసలింగం నిర్మింపచేసి స్థాపించి ఇంటి యజమాని విద్యుక్తంగా ప్రతిరోజు అభిషేకం అర్చన చేసినట్లయితే మీ ఇంట్లో ఏ వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి గిట్టని వారు అసూయాపరులు అప్పుడప్పుడు మీ వ్యాపారం మందగిస్తూ ఉన్నప్పటికీ లేదా కుటుంబ సభ్యుల మధ్య పోరు కనుక ఉన్నట్లయితే ఇంట్లో ఒత్తిడి గృహక్లేశం మానసిక అశాంతి కనుక ఉన్నట్లయితే తెలియకుండా అనేక ఘోరవంతమైనటువంటి ఆపదలు కనుక సంభవిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పాదరసలింగాన్ని మీ ఇంట్లో మీ దేవత మందిరంలో ఉంచి అభిషేకార్చన కనుక చేసినట్లయితే ఇటువంటి క్లిష్ట సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి కేవలం ఈ యొక్క పాదరసలింగము అభిషేకార్చన చేయటం వల్ల అనేటువంటి విషయాన్ని కూడా వాస్తు శాస్త్రరీత్యా గ్రహించాలి ఏ విధమైనటువంటి పితృదోషాలు ఉన్నప్పటికీ కూడా పాదరసలింగ శివార్చన దాన్ని తొలగింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం వ్యాధులతో బాధపడేటువంటి వారు ఔషధ సేవనం చికిత్సతో పాటుగా పాదరసలింగానికి అభిషేకం చేసినటువంటి తీర్థం కనుక ప్రతిరోజు గనక ఒక చెంచాడు తీసుకున్నట్లయితే శీఘ్రంగా ఆరోగ్యం కూడా వచ్చి తీరుతుంది ఇంట్లో ఎవరైనా అవివాహితులు ఉండి వివాహ ప్రయత్నాలు గనక విఫలమవుతూ ఉంటే పాదరస శివలింగ ఆరాధన చేయించాలి శ్రద్ధ విశ్వాసాలతో ప్రార్థించాలి వివాహ సంబంధం నిశ్చయమవుతుంది సుమా అని కూడా శాస్త్రం ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటిది పాదరసలింగ శివార్చన వాస్తు శాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నది
నేటి వాస్తు సందేహాన్ని పరిశీలించినట్లయితే రుణాల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ రుణాల బాధ నుంచి మేము బయలుపడడానికి వాస్తు శాస్త్రరీత్యా ఏదైనా ఉపాయం ఉందా అన్నది ప్రశ్న. రుణగ్రస్త విమోచన కోసం పొట్టు ఉన్నటువంటి పెసరపప్పును వేయించి ఆ పొట్టుతో సహా దానిని పిండిగా చేసి ఆ పిండిలో బెల్లం నెయ్యి కలిపి ఉండలుగా చేసి 21 ఉండలను స్థితిపతి నిధిపతి గణపతి ప్రియపతికి నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క ఉండలను గనక బీదలకు గనక దానం చేసినట్లయితే తప్పనిసరిగా ఋణ విమోచన జరగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.